కడప జిల్లా జమ్మలమడుగులో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్వాకం ఓ బాలుణ్ణి బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే సంజమాల మండలం కాణాల గ్రామానికి చెందిన రాముడు అనే 12 ఏళ్ల చిన్నారికి కాలికి గాయం కావడంతో చికిత్స నిమిత్తం జమ్మలమడుగులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువచ్చారు. గత 2 రోజులుగా ఆ చిన్నారికి వైద్యం అందిస్తూ చికిత్స కూడా నిర్వహించారు. అయితే ఈరోజు సాయంకాలం ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంతో బాలునికి ఆక్సిజన్ తీసేశారని, ఈ క్రమంలోనే బాలుడు మృతి చెందాడని బాలుని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆసుపత్రి ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రామేశ్వరుడిది కావడం గమనార్హం. ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఆ బాలునికి గత 12 రోజులుగా ఆరోగ్యం సరిగా లేదని, ఈ క్రమంలోనే బాలుడు మృతి చెందాడని సదరు ఆసుపత్రి నిర్వాహకుడు కిరణ్ తెలిపారు. సార్ దగ్గరికి టెంపు పెట్టి మామూలు కోసినాడు, టెంపు పెట్టిన సిమ్ తీసినాడు సార్. సిమ్ తీసినాక మత్తి వేసినాడు, తీసినాడు సిమ్. దాంట్లో ఐసోలేట్ పెట్టినాడు సార్, పోయి తీసుకుపోయి బాబును తీసుకుపోయినాక డాక్టర్ పోయినాడు రూమ్లోకి, ఏరే రూమ్ లేక. ఈ నర్సులు ఇంకొక పిల్లడు గుమ్మస్తా వచ్చి అది పెట్టినాడు సార్. అది వాళ్ళ గాలి పోయాడు, ఆక్సిజన్ పెట్టినాడు. పెట్టినాక రెండు చెప్పినాక నేను నేను పోయినా పోతే కొద్దిగా మెలకులేకి వచ్చినాడు. నైనా నేను ఎవర్రా మా పైన నైనా అన్నాడు. నా కొడుకు మెలకు వచ్చింది అనుకున్నాను అని వచ్చింది. నా కొడుకు వీడు ఇద్దరు ఉన్నాం, చేపట్టుకున్నాం, వచ్చి చూసింది. మేడం మేడం ఉన్నీలే మేడం అన్నా అంటే మాకు తెలిసినా మీకు తెలిసినా, మాకు తెలిసిన మీకు ఎప్పుగా బెడిగాడు బెడిగాడి నన్ను ఈయన మా పిల్ల పిల్లలు కొట్టింది పిల్లని పిల్లలు ఏం సార్ పేషెంట్ కొట్టండి మనసులో ఏం తెలియదు మనసులో అనుకున్నారా సమాచారం చెంతలు పోయింది లేదు పేషెంట్ సచిపోయి వస్తే ఇంత దుర్మార్గం ఇట్ట పిల్లలు మేము ఏం మేడం ఏం మేడం ఉండలేదు కొట్టదు మేడం అని వాళ్ళు బతికించారు అబ్బాయికి ఆక్సిజన్ ఎంత వరకు అవసరమో అంతవరకే పెడతాం. ఆక్సిజన్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. చెప్పేది వినండి, ఒకవేళ మీరు ఆక్సిజన్ తగ్గిందనో లేకపోతే మా నిర్లక్ష్యమనో ఇంకా మీరు ఏమి అనుకున్నా కూడా దానికి ఒక చట్టపరంగా ఏదైతే చేస్తామో అదే చట్టం. ఇప్పుడు మా నిర్లక్ష్యం అంటున్నారు కదా, దాన్ని న్యాయబద్ధంగా మీరు ఎట్టయితే పోతారో మా నిర్లక్ష్యం దాన్ని రుజువు చేయించండి. దానికి మేము ఆ క్షణాన్ని ఎటువంటి దానికైనా మేము భద్రంగా ఫీల్ అవుతాం. మీరు అన్నట్టు ఆ రోజు క్యాన్సిల్ చేస్తే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేయండి, సీజన్ సీజ్ చేయండి. ఆ రోజు మీకు ఎటువంటి నష్టమైన నష్టపరం చెల్లించి కూర్చి మాది మా నిర్లక్ష్యం బయటపడాలి.